తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రచార మేనిఫెస్టో కమిటీలు నేతల మధ్య చిచ్చును రాజేశాయి. తాజాగా ప్రచార కమిటీలో తనకు చోటు కల్పించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ నుంచి తప్పించడం కంటే తనను చెంచల్గూడ జైలులో పెట్టినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం కోసం తాను వాహనాన్ని సైతం సిద్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు రాచుకుంటున్నాయి. ఎన్నికల కోసం పార్టీ ప్రకటించిన కమిటీలపై రేవంత్ రెడ్డి, విహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమించినా ప్రచార కమిటీలో స్థానం కల్పించలేదని రేవంత్ రెడ్డి అలకబూనారు. ఇటు సీనియర్ నేత అయినా తనను పక్కన పెట్టారని విహెచ్ మనస్తాపం చెందారు. తనకు పార్టీలో సరైన ప్రాముఖ్యత ఇవ్వకుండా పార్టీలోనే కొంతమంది నేతలు కుట్రలు చేసి కేసీఆర్ కు సహకరిస్తున్నారని విహెచ్ ఆరోపించారు. 19 క్రిందట 1989లో ప్రచార కమిటీ చైర్మన్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని విహెచ్ చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కోవత్లున్నారన్న విహెచ్ పార్టీలో చాలా మందికి కేసీఆర్ తో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్టీ కోసం ప్రచారం చేయకుండా తాను ఇంట్లో సైలెంట్ గా కూర్చునే వ్యక్తిని కాదని విహెచ్ స్పష్టం చేశారు. ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా తనకు ప్రచార కమిటీలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దినమైతే రాహుల్ గాంధీ గారు పిలుస్తారో నేను తప్పనిసరిగా ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరెవరు ఏ విధంగా లోపాయికారిగా కేసీఆర్ తోటి సంబంధాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్తా. నేను ఇప్పుడు ఎవరి పేరు చెప్పదలుచుకోలే. నేను ఒక ఇంట్లో కూర్చొని మనిషిని కాను, దాని బదులు నన్ను చెంచలు కూడా జైల్లో వేస్తే పెట్టారు. ఎందుకంటే జైలు లాగా ఉంటుంది, నాకు తిరగగలుగుతా, రెండు మాటలు చెప్పగలుగుతా. ఏడో నిలబడ్డా హనుమంతరావు వచ్చిండంటే అరే హనుమంతరావు వచ్చిండనే జనం వస్తారు. నేను పార్టీకి ఉపయోగపడాలి, కేసీఆర్ని గద్దె దించాలి, మళ్ళా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచనతో నేను పోటీ చేయను. పార్టీ గురించి ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరగగలిగే శక్తి ఉన్నది, మాట్లాడగలిగే శక్తి ఉందని అన్ని విషయాలు వారితో మాట్లాడి వచ్చాను. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో స్థానాలపై అలకబూరిన సీనియర్ నాయకుడు హనుమంతరావు పార్క్ హైత్ హోటల్లో గులాం నబీ ఆజాద్ తో భేటీ అయ్యారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇన్నాళ్లు ప్రచార కమిటీ బాధ్యతలు తనకే అప్పచెప్తారు అనుకున్న రేవంత్ కు సైతం నిరాశ ఎదురైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో రేవంత్ అలకబూనారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ప్రజల్లో పట్టు, కేసీఆర్ ను ఢీకొట్టే నేతను ముందుకు తీసుకొచ్చే స్థితిలో లేకుండా పోయింది. ప్రత్యర్థులతో పోరాడే పరిస్థితి రాదనే సెటైర్లు పక్క పార్టీల నేతల నుంచి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కమిటీలు ఎప్పుడు పడతాయా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి నేతలు ఒక్కసారిగా కమిటీలకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం నేతలంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. కొద్దిమంది నేతలు బీసీలకు, మహిళలకు అన్యాయం జరిగిందని వారంతా అసంతృప్తి వెళ్ళగక్కుతుంటే, మరికొద్ది మంది నేతలు ప్రచార కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ బాధ్యతలు మాకు అప్పచెప్పలేదని మరికొద్దిమంది బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నేతల అసంతృప్తులకు సంబంధించినటువంటి ఈ నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకంగా బుజ్జగిస్తుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ గిడ్డయ్యతో మధు భారత్.